నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి పార్లమెంటు స్థాయి బహిరంగ సభలు రేపటి నుంచి జరగబోతా ఉన్నాయి. రేపు మొట్టమొదటి మీటింగు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతా ఉన్నారు. 100,000 మంది పైగా బహిరంగ సభలో రేపు పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా 7వ తేదీ విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా ఈ బహిరంగ సభ ఉదయం పూట తిరువూరులో, అదేవిధంగా సాయంత్రం ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరగబోతా ఉంది. దానికి ఏర్పాట్ల నిమిత్తం పార్టీ నాయకులందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ గత 2 రోజుల నుంచి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీతో కలిసి ఇలా అలయన్స్ పార్టీగా వచ్చినటువంటి జనసేన పార్టీ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈరోజు ఏం చేయాలో ఏం తెలియని దిక్కుతోటని స్థితిలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పాల్గొనే మీటింగుల్లో కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఆయన పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇబ్బందులకి ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ సీట్ల ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం కూడా భయపడిపోయి వాళ్ళ యొక్క నాయకుల్ని స్థానచలనం చేస్తూ ఉన్నాడు, ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నాడు, కొంతమందిని కొంతమందిని తీసేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థుల్ని అడ్డగోలుగా సీట్లు ఎగ్గొట్టేస్తూ ఉన్నాడు, లేకపోతే ట్రాన్స్ఫర్లు మార్చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజలు కోరుకుంటుంది వాళ్ళని మార్చమని కాదు, జగన్మోహన్ రెడ్డి మార్పు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అది మర్చిపోతూ ఉన్నాడు. అదేదో అతని తప్పులన్నీ కూడా వీళ్ళ మీద వేసి అది కూడా బడుగుల్నే ముందు మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక మంది ఇలా దళిత శాసనసభ్యులు, గిరిజన శాసనసభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేమేం చేసామా 5 ఏళ్ళు, నువ్వు చెప్పిందే మేము చేసాం, నీ తాబేదారులు నియోజకవర్గాలు ఆడమన్నట్టు మేము ఆడాము, నువ్వు మా మీద యాక్షన్ తీసుకోవడం, నీ మీద తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి ఆయా ఎస్సీలు బీసీలు ఎస్టీలనే ఇలా అణగదొక్కుతూ ఉన్నాడు. అన్ని రకాలుగా మొదటి నుంచి ప్రజలను కూడా ఆ వర్గాన్ని అలగదొక్కాడు. ఇలా శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళని కూడా ముందుగా వేటోడి మీద వేస్తూ ఉన్నాడంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద వేస్తూ ఉన్నాడు. ఇలా ఇంకా సిగ్గు లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో పొత్తులు ఏ పొత్తులు అయినా జరగవచ్చు, కుటుంబాల్లో కలహాలు పెట్టవచ్చు, కుటుంబాల్లో విడదీయవచ్చు, ఇలాంటి ప్రయత్నాలు సిగ్గుండాలి నీకు. నీ కుటుంబం నీ బాబాయిని చంపుకుంది, నువ్వు నీ బాబాయిని చంపినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి ఎంపీకి రక్షణ కల్పిస్తుంది నువ్వు. నీ తల్లి ఏమైపోయిందో తెలియదు, నీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నీ తల్లిని ఆ పదవి నుంచి తీసేసింది నువ్వు, నీ చెల్లిని గెంటేసింది నువ్వు, ఇంకో చెల్లి సునీత మీద, మీ బాబాయ్ కూతురు సునీత మీద ఇలా కేసులు పెట్టి భర్తనే ఆవిడని సిబిఐ అధికారులను కూడా కేసులు పెట్టి వేధిస్తుంది నువ్వు. నువ్వు కుటుంబ బాంధవ్యాలు లేకుండా కుటుంబ సంబంధాలు కూడా నాశనం చేసింది నువ్వు. ఇవాళ నీ అవసరానికి నువ్వు అధికారంలో రావడానికి తల్లిని చెల్లిని బావని అందరినీ వాడుకున్నావు, నీ అవసరం తిన్నాక వాళ్ళందరినీ నిలబెట్టావు. నువ్వు తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల మీద ఆ నేపం కూడా మా మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఓటమి అనేది తేలిపోయింది. ఎప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో ఆ రోజునే ఓటమి అనేది, జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది అర్థమైంది. పులివెందుల దగ్గర నుంచి చూసుకుంటే Y0 175 అని గతంలో మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడట్లే ఆ మాట అయిపోయింది. పులివెందులతో సహా అయిపోయింది. ఏమి చేయాలో దిక్కుతోసిన స్థితిలో పులివెందులు మా అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి మీద కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి చివరికి అతన్ని చంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు చేశారు వీళ్ళు. ఇటీవల బయటపడి ఆ సంఘటనలన్నీ కూడా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్నటువంటి సభలు, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించబోతున్న సభలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సభల్లో పాల్గొంటాడు. విచ్చలుడిగా ఇవాళ విపరీతమైన స్పందన కనపడతా ఉంది మాకు. మా నాయకుడు నారా లోకేష్ యోగాడం పాదయాత్రని ఫెయిల్ చేయాలని లేదా అడ్డుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు పన్నారు. అది సక్సెస్ అవటం, విజయనగరంలో జరిగినటువంటి మీటింగు బహిరంగ సభ సక్సెస్ ఇవాళ నవ్వుతో నవ్వు భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది. దాన్ని చూసి బెంబేలు ఎత్తిపోయారు.
ఇక నుంచి కూడా రేపటి నుంచి జరగబోతున్నటువంటి సభలు ఖచ్చితంగా సమాధి కట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఇక లేచే పని లేదు. ఈ రాష్ట్రంలో బతకదు, బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్సీపీ ఈ సభలతో పూర్తిగా నాశనం అయిపోద్ది, పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోద్ది. ఈ నెలలోనే పూర్తిగా 25 పార్లమెంట్లు 22 పార్లమెంట్లో పరిధుల్లో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు జరగబోతా ఉన్నాయి. 7వ తేదీన ఇక్కడ జరగబోతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ తిరువూరు కేంద్ర